నిన్న రాత్రి ఎన్టీఆర్ ఇంటికి వచ్చి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ గురించి హృతిక్ రోషన్. సో జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చారట హృతిక్ రోషన్. వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. సో ఎన్టీఆర్ ఇంటికి హృతిక్ రోషన్ రావడానికి కారణాలు మనకి తెలిసిందే. ఎందుకంటే సో తారక్తో కలిసి హృతిక్ రోషన్ సినిమా చేయబోతున్నారు. సో వార్ టూకి చేసేటువంటి సీక్వెల్ సందర్భంగా వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో ట్రెండ్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏం చేయాలనుకుంటున్నారన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా అభిమానులు ఈరోజు చాలా గట్టిగా షేర్ చేసుకుంటున్నారు. సో ఎన్టీఆర్కు సంబంధించి ఖచ్చితంగా చాలా ఒక క్రేజీగా విషయం ఉందని. సో ఎన్టీఆర్ అలాగే మన హీరో మన ఎంతో చక్కటి హృతిక్ రోషన్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఏకంగా జూనియర్ ఎన్టీఆర్తో మరి జత కడుతున్నారు కాబట్టి ఎన్టీఆర్ అలాగే మన హృతిక్ రోషన్ ఇద్దరు కాంబోలో వచ్చే సినిమా కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. వార్ టూ కోసం ఎన్టీఆర్ షాకింగ్ రెమ్యునరేషన్ కూడా అందుకోబోతున్నట్టుగా సమాచారం. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ ఈ సినిమాకి తీసుకోబోతున్నారని బ్లాక్ బాస్టర్ రావడం గ్యారంటీ అంటూ చెప్తున్నారు. హృతిక్ రోషన్కి మరి ఆపోజిట్గా ఉంటున్నారా లేదా ఆపోజిట్ క్యారెక్టర్లోనే హృతిక్ రోషన్ నటిస్తున్నారా అనేది తెలియాల్సిందే. సో జూనియర్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ చేస్తున్న ఈ సినిమా గురించి ఆ స్క్రిప్ట్ విషయంలోనే డిస్కస్ చేసుకోవడానికే హృతిక్ రోషన్ మరి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో తారక్ ఇంటికి ఫస్ట్ టైం రావడంతో ఇక తారక్ కూడా హృతిక్ని ఎంతగానో ఆహ్వానించి సో అతిథి మర్యాదలు చేసినట్టుగా తెలుస్తోంది. సో వార్కి సీక్వల్గా వస్తున్నటువంటి ఈ సినిమా పైన బాలీవుడ్లోనే కాదు టాలీవుడ్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.